ఉత్తరాంధ్ర గర్జన నేపథ్యంలో మంత్రులపై జరిగినటువంటి దాడి సందర్భంగా అరెస్ట్ అయిన వారిని స్టేషన్ బయలుపించి బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు పవన్ కళ్యాణ్. 13 మంది మినహా మిగతా అందరికీ స్టేషన్ బయలుచ్చామని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇలాంటి నియమాలు మళ్లీ పెట్టకుండా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెబుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఇది పోలీసుల మీద పోరాటం కాదు, ప్రభుత్వం మీద పోరాటం మాత్రమే అని వివరణిస్తూ ఉన్నారు. విశాఖలో జనసేన నేతలు కార్యకర్తల అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం 115 మంది హత్యాయత్నం కేసులు పెట్టారని, అందులో 13 మందికి మినహా అందరికీ స్టేషన్ బయలుపించామని చెబుతున్నారు ఆయన. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. విశాఖలో జనసేన నేతలు కార్యకర్తల అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఇదే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా చెప్పారు ఆయన. తనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని, కనీసం అభివాదం చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్. అరెస్ట్ చేసి అందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీమ్ గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీమ్ అందరూ కూర్చొని పెట్టి నిన్న దాదాపు మొన్న రాత్రి నుంచి ఈ రోజు దాకా చాలా కష్టపడి స్టేషన్ బెయిల్ దాదాపు 60 మందికి తీసుకొచ్చాం. మిగతా 10-12 మందికి ఈ రోజున రిమాండ్లు పంపించారు. వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నా, అలాగే రేపొద్దున హైకోర్టులో కూడా దాన్ని పిటిషన్ సబ్మిట్ రేపొద్దున హీరింగ్ ఉంది. అలాగే కాబట్టి బయటికి ఇది ప్రత్యేకించి గొడవ అంతా కూడా ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇది పోలీస్ వ్యవస్థ మీద పోరాటం కాదనేది కూడా నేను ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు బయటికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అభివాదం చేయడానికి కూడా నాకు ఈ ప్రభుత్వం నాకు ఆంక్షలు విధించింది కాబట్టి నేను బయట అందరికీ నమస్కారాలు చెప్పలేకపోతే అది వైసీపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల నేను మీరు చేసే అభివాదానికి నేను ప్రతి అభివాదం చేయలేని పరిస్థితిలో 115 మంది పైగా నిన్న అరెస్ట్ చేసి అందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీమ్ గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీమ్ అందరూ కూర్చొని పెట్టి నిన్న దాదాపు మొన్న రాత్రి నుంచి ఈ రోజు దాకా చాలా కష్టపడి స్టేషన్ బెయిల్ దాదాపు 60 మందికి తీసుకొచ్చాం. మిగతా 10-12 మందికి ఈ రోజున రిమాండ్లు పంపించడం, వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అలాగే రేపొద్దున హైకోర్టులో కూడా దాన్ని పిటిషన్ సబ్మిట్ రేపొద్దున హీరింగ్ ఉంది. అలాగే కాబట్టి నేను బయటికి ఇది ప్రత్యేకించి ఈ గొడవ అంతా కూడా ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇది పోలీస్ వ్యవస్థ మీద పోరాటం కాదనేది కూడా నేను ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు బయటికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అభివాదం చేయడానికి కూడా నాకు ఈ ప్రభుత్వం నాకు ఆంక్షలు విధించింది కాబట్టి నేను బయట అందరికీ నమస్కారాలు చెప్పలేకపోతే అది వైసీపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల నేను మీరు చేసే అభివాదానికి నేను ప్రతి అభివాదం చేయలేని పరిస్థితిలో 115 మంది పైగా నిన్న అరెస్ట్ చేసి అందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీమ్ గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీమ్ అందరూ కూర్చొని పెట్టి నిన్న
దాదాపుగా మొన్న రాత్రి నుంచి ఈ రోజు దాకా చాలా కష్టపడి స్టేషన్ బిల్లు దాదాపు 60 మందికి తీసుకొచ్చాం. మిగతా 10-12 మందికి ఈ రోజున రిమాండ్లు పంపించారు. వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అలాగే రేపొద్దున హైకోర్టులో కూడా దాన్ని పిటిషన్ సబ్మిట్ రేపొద్దున హీరింగ్ ఉంది. అలాగే కాబట్టి నేను బయటికి ఇది ప్రత్యేకించి గొడవ అంతా కూడా ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇది పోలీస్ వ్యవస్థ మీద పోరాటం కాదనేది కూడా నేను ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు బయటికి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభివాదం చేయడానికి కూడా నాకు ఈ ప్రభుత్వం నాకు ఆంక్షలు విధించింది కాబట్టి నేను బయట అందరికీ నమస్కారాలు చెప్పలేకపోతే అది వైసీపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల నేను మీరు చేసే అభివాదానికి నేను ప్రతి అభివాదం చేయలేని పరిస్థితిలో 115 మంది పైగా నేను అరెస్ట్ చేసి అందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీమ్ గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీమ్ అందరూ కూర్చొని పెట్టి వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.